తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గజ్వేలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేసిన అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1969 నుండి 2001 వరకు ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానం చేసుకున్నా కూడా అప్పట్లో ఉన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ బీజేపీ ప్రభుత్వం గానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలు సైతం పులినోట్లో పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఒక్కడే కట్టినటువంటి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల్ని జై తెలంగాణ అనిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాకనే కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ అంటే తెలంగాణ ఇవ్వడానికి సహకరించింది. 1969లో ఉద్యమాలు వచ్చినాయి, తర్వాత 1956లో ఉద్యమాలు వచ్చినాయి, ఆఖరి ఉద్యమంలో 2001లో కేసీఆర్ గారు తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట నుండి నడప బిగించి బయటకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి దేశంలో ఉండే అన్ని పొలిటికల్ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సినటువంటి గత్యంతరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీఆర్ గారు. ఆ రోజు పార్లమెంట్ లో ఇద్దరే ఎంపీలు ఉన్నారు, ఇద్దరు ఎంపీలే ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉండే చాలా కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైన వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే వాస్తవంగా చెప్పాలంటే చెరుగని ముద్ర కామేశ్వరం నిర్మాణం చేసినటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్రంలో రెండు పొలాలతో రైతులు ఆత్మహత్యలతో ఉన్నటువంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి దాదాపుగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్ అన్ని జిల్లాలకు కూడా కాళేశ్వరం ద్వారా తాగునీరు, సాగునీరు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఒక ధార్మికుడు, యాదాద్రి నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా ఒక సెక్రటేరియట్ నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా ఒక అంబేద్కర్ ని ఒక దేశంలోనే దాదాపుగా 125 ఫీట్ల ఎత్తుకొని నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇన్ని ఏసులుగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే వాళ్ళు చెప్పాలా అని హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. అది ఎక్కడ కూడా చేయకపోవడం వల్ల ప్రజలు కొంత ప్రలోభాలకు గురయ్యండ్రు కాబట్టి ఇలా ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు. తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ రైతులు మరీ ఆత్మహత్యల దిశగా వెళ్తా ఉన్నారు, దాన్ని ఇలా మనంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్జిస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఇలా తెలంగాణ భవన్లో జెండా ఎక్కించి తెలంగాణ జెండా వచ్చిందంటే అది గులాబీ కండవతోనే వచ్చింది, అది కేసీఆర్తోనే వచ్చినటువంటి విషయం ఇప్పుడు కూడా కలిసిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.